Welcome to Excel Guru YouTube channel. Like, share and subscribe. पंचगंगा घाट मेट्ल नुंडी पैकी वेल्लाक ఎడమ వైపు సందులో ఎదురుగా శ్రీ త్రైలింగస్వామి ఆశ్రమం అన్న బోర్డు కనిపించింది. అది చూసి నేను చాలా ఆనందపడ్డాను. అశోక్ నాకు చెప్పిన ఆశ్రమం ఇదే. త్రైలింగస్వామి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని హోలియా అను గ్రామంలో 16007 సంవత్సరంలో నరసింగరావు విద్యావతీదేవి అనే దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. తన 50వ ఏట తల్లి కూడా మరణించడంతో ఆయనకు వైరాగ్యం కలిగింది. తల్లి దహనక్రియలు జరిగిన శ్మశానంలోనే గుడిసె వేసుకుని జీవించసాగారు. ఆయన తమ్ముడు వచ్చి ఎంత బ్రతిమిలాడినా కూడా ఇంటికి వెళ్ళలేదు. తరువాతి కాలంలో ఆ ఊరు వచ్చిన ఒక సాధువు దగ్గర దీక్ష తీసుకున్నాక ఆయన పేరు గణపతి స్వామిగా మారింది. అలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ 1737వ సంవత్సరంలో కాశీకి వచ్చారు. అప్పటి నుండి పరమపదించే వరకు అంటే 1887వ సంవత్సరం వరకు అంటే దాదాపు 150 సంవత్సరాలు కాశీలో జీవించారు. మొత్తం ఆయన వయస్సు దాదాపు 280 సంవత్సరాలు. కాశీ వచ్చిన కొత్తలో ఆయన ఎక్కువగా హనుమాన్ ఘాట్ మరియు మణికర్ణికా ఘాట్ల వద్ద ఉండేవారు. 6 అడుగుల పొడుగు, దృఢమైన శరీరం, పెద్ద పొట్టతో నగ్నంగా ఉండే త్రైలింగస్వామిని ప్రజలు వింతగా చూసేవారు. గంగా నీటిలో గంటలు గంటలు తేలి ఆడడం, ఒక దగ్గర నీటిలో మునిగితే కొన్ని గంటల తర్వాత వేరే దగ్గర నీటి నుండి బయటకు రావడం వంటి ఎన్నో మహిమలు చూసిన భక్తుల వల్ల రోజురోజుకి ఇబ్బంది పెరుగుతూ ఉండడంతో జనసమూహానికి కాస్త దూరంగా ఉన్న పంచగంగా ఘాట్ని తన స్థానంగా చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడైతే స్వామివారి ఆశ్రమం ఉందో అది మంగళ్ భట్ కృష్ణకాంత్ అనే ఇద్దరు అన్నదమ్ములది. వాళ్ళు బ్రహ్మచారులు. వారి కోరిక మేరకు స్వామి వారి ఇంట్లో నివసించారు. ఇప్పుడు ఈ ఆశ్రమంలోకి ప్రవేశించగానే ఎదురుగా కృష్ణుని మందిరం ఉంటుంది. పక్క హాల్లో 6 అడుగుల పొడవు వెడల్పు ఉన్న పెద్ద శివలింగం ఉంది. స్వామి ఒకసారి గంగానదిలో స్నానం చేసి వస్తూ ఈ లింగాన్ని చంకలో పెట్టుకుని వచ్చారని, తరువాత దాన్ని అక్కడ ప్రతిష్ఠించారని విని చాలా ఆశ్చర్యపోయాను. 6 అడుగుల పొడవు వెడల్పు ఉన్న అంత పెద్ద శివలింగాన్ని ఒక వ్యక్తి చంకలో పెట్టుకుని వచ్చాడంటే ఆ వ్యక్తి ఎలా ఉండేవాడో నా ఊహకు కూడా అందలేదు. ఊహించడానికి మీరు ప్రయత్నిస్తే ప్రయత్నించండి. శివలింగం ఎదురుగా ఉన్న కొన్ని దేవీదేవతల విగ్రహాలు, శ్రీచక్రం వంటివి ఉన్నాయి. వాటిని త్రైలింగస్వామి వారే స్వయంగా ప్రతిష్ఠించారట. శివలింగం అటుపక్క కాషాయం దుస్తులు ధరించి తలమీదుగా ఉత్తరీయాన్ని ముసుగులా ధరించి అటువైపు తిరిగి ఒక వ్యక్తి ధ్యానం చేసుకోవడం నాకు కనిపించింది. నేను ఆ వ్యక్తి వెనుక వైపున ఉన్నాను. అతను కూర్చుని ఉన్న చోటికి కొంచెం ముందుకి కొన్ని మెట్లు దిగువకున్నాయి. అక్కడే స్వామివారి సమాధి ఉందని ఆశ్రమంలోని వ్యక్తి చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళి నిల్చున్నాను. నేను ఆయన్ని దాటి వెళ్తున్నప్పుడు నా అడుగుల శబ్దానికి కనుక ధ్యానభంగం కలగవచ్చునేమో అని అనుమానం కలిగింది. దాంతో కొంతసేపు అలాగే నిలబడిపోయాను. ఆయన అప్పుడే లేవకపోవచ్చునేమో అనిపించడంతో మెల్లగా 2 అడుగులు ముందుకు వేసి ఒకసారి ఆయన ముఖం వైపు చూశాను. నేను అనుకున్నట్లు అక్కడ కూర్చుంది వ్యక్తి కాదు, అది స్వామివారి విగ్రహం. నిజంగా మనిషిలా ఉన్న విగ్రహం చూసి నేను ఎంతో విస్మయం చెందాను. ఆ మూర్తి దర్శనం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. త్రైలింగ స్వామివారు నిజంగా నా ఎదురుగా ఉన్నట్లు అనిపించింది. మెట్లు దిగి క్రిందకు వెళ్ళగా అక్కడ స్వామివారి సమాధి ఉంది. నమస్కారం పెట్టుకొని పైకి వచ్చాను. స్వామివారి జన్మం మరణం రెండు శుక్ల ఏకాదశి రోజే. అందుకే ప్రతి సంవత్సరం శుక్ల ఏకాదశి రోజు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఆశ్రమం మొత్తం చూసి వచ్చి కృష్ణుని మందిరం ముందు కూర్చున్నాను. అక్కడ ఒక ఆశ్రమ నిర్వాహకుడు ఉన్నాడు. ఆయనే నాకు స్వామివారి కొన్ని లీలలు, ఆ లింగ ప్రతిష్ట మొదలైనవి చెప్పారు. అంతేకాదు, అక్కడ కొలువై ఉన్న కృష్ణుని ప్రత్యేకతను కూడా చెప్పారు. ఆ త్రైలింగ స్వామివారు ఆ ఇంటికి రాకముందే ఆ ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉంది.
ఈ కృష్ణుని మహారాష్ట్రలోని మహాత్ముల్లో ఒకరిగా పేరుగాంచిన సంత్ ఏకనాథ్ మహారాజ్ ప్రతిష్ఠించారు. ఏకనాథ్ మహారాజ్ విఠల్ భక్తుడు. ఆయన కాశీలో ఉన్న కాలంలో రోజు గంగ ఒడ్డున ఉన్న ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఆరాధించేవారు. కొన్ని రోజులకు గంగాదేవి ప్రత్యక్షమై ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఇచ్చిందని, దాన్నే ఆయన ఈ ఇంట్లో ప్రతిష్ఠించారని చెప్పారు. ఆ కృష్ణుని విగ్రహం ప్రత్యేకత తలపై శివలింగం కలిగి ఉంటుంది. కలకత్తాలో నివసించి కాళీ అపరభక్తునిగా భక్తలోకం చేత కీర్తించబడిన రామకృష్ణ పరమహంస ఆయన జీవితకాలంలో 2 సార్లు త్రైలింగ స్వామి దర్శనం చేసుకున్నారు. మొదటిసారి గంగా ఘాట్ వద్ద, 2వసారి ఈ ఇంట్లో. ఇలా ఇద్దరు మహాత్ముల కలయికకు సాక్ష్యంగా నిలిచిన ఇక్కడి కృష్ణ భగవానుడు ఆ రోజు నుండి సాక్షి గోపాల్గా ఖ్యాతి పొందాడు. అంతేకాదు, రామకృష్ణ పరమహంస త్రైలింగ స్వామిని కాశీలో నడయాడే దైవంగా పేర్కొన్నారు. ఎంతో అద్భుతంగా అనిపించింది త్రైలింగ స్వామి గురించి విన్నాక. ఒక వ్యక్తి 280 సంవత్సరాలు జీవించడం, ఆయన చేసిన లీలలు అంతా అద్భుతమే. ఆయన్ను ప్రత్యక్షంగా దర్శించలేకపోవచ్చు, కానీ ఆయన ఆశ్రమ దర్శనం యొక్క ఆనందం తక్కువేమీ కాదనే చెప్పాలి. ఒక మహాత్ముని ప్రత్యక్ష దర్శనం కావచ్చు, లేదా ఆయన గురించిన ఏ చిన్న విషయమైనా మనకు తెలియాలి అంటే అందుకు మనకు వాళ్ళ అనుమతి ఉండాలి అంటారు. మరి నేను త్రైలింగ స్వామి ఆశ్రమ దర్శనంతో ఇంత ఆనందం పొందాను అంటే ఆయన ఆశీస్సులు నాకు లభించాయనే నా నమ్మకం. మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్తే స్వామి ఆశీస్సులు తప్పకుండా పొందడానికి ప్రయత్నించండి. చెప్పా కదా, పంచగంగా ఘాట్ పైన ఉంది త్రైలింగ స్వామి వారి ఆశ్రమం.